ఆలుగడ్డకి ఉల్లిగడ్డికి తేడా తెల్లని ముఖ్యమంత్రి పాడనలో ఆంధ్ర రాష్ట్రం ఉండడం శోచనీయమని టీడీపీ సీనియర్ నాయకురాలు గుడిశె కృష్ణమ ఆరోపించారు సంక్షేమం అనే బోటక్క నాటకాన్ని చూపి లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేశారంటున్న గుడిసె కృష్ణమతో మా కర్నూలు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ మరవ మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు తమాయత్తమవుతున్నారు ఇదే నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో అటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీలు కానీ తామ వంతు తమ వంతు కర్తవ్యంగా ప్రచారాల్లో కూడా ముమ్మరంగా తిరుగుతున్నారు ఇప్పటికే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ముమ్మరంగా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ మేరకు మనం ప్రస్తుతం ఆదోని నియోజకవర్గంలో ఉన్నాం ఆదోని నియోజకవర్గంలో ఏపీ ఫుడ్ కమిషన్ మాజీ మెంబర్ కిష్టమ్మ గారు ఉన్నారు ప్రస్తుతం మేము గతంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా పనిచేశారు ప్రస్తుతం రాజకీయ విశ్లేషణపై ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం గుడ్ మార్నింగ్ మేడం మేడం చెప్పండి ప్రస్తుతం ఎలా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లోన ఒక సీఎం ఉల్లిగడ్డకి ఉర్లగడ్డకి తేడా తెలియని సీఎం పరిపాలనలో ఈరోజు మనం అందరం కూడా ఉండడం చాలా బాధాకరం ఎందుకంటే సీఎం అంటే ఏ విధంగా ఉండాలి అనే దానికి చాలా మంది నిదర్శనంగా ఉన్నారు బట్ ఎలాంటి సీఎం ప్రజా పరిపాలనలో మనం ఉన్నామనే దానికి ఈ ఒక్క సీఎంఏ అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాము ఎందుకంటే అంత పబ్లిక్గా ఆయన మీటింగ్ చెప్పేటప్పుడు ఉర్లగడ్డ ఉలిగడ్డ పొటాటో నిజంగా చాలా ఆశాస్పదంగా ఉంది బట్ ఆయన తెలియక మాట్లాడుతున్నాడా తెలిసి మాట్లాడుతున్నాడా తెలియదు ఎందుకంటే మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆయన మేము చాలా చూసాం సభల్లో కానీ ఇంతకీ ఆయనేనా ఆ పాదయాత్ర చేసింది ఆయనే అని మాకు డౌట్ వస్తుంది నిజంగా అండి చాలా బాధాకరం ఇటువంటి ఒక సీఎం పరిపాలనలో మనం ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం మేమంతా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో హోరాహోరిగా జరుగుతుంది కానీ ఇంతవరకు టికెట్లను కేటాయించడం లే ఇప్పటికే నియోజకవర్గాల్లో కొద్దిగా అసంతృప్తి జాలను కూడా రగులుతున్నాయి సొంత పార్టీలోండి దీన్ని ఎలా చలారచలం చూస్తాం నిజంగా అండి తెలుగుదేశం పార్టీలోన ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్య బద్దంగా టికెట్లు అడిగే హక్కు ఉంది బట్ వేరే ఇతర ఏ పార్టీల్లో ఇలాంటిది లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టింది ఈరోజు చాలామంది ఆశావాళ్ళు మీరు అన్నట్టు ఉన్నారు నాట్ ఓన్లీ ఇన్ ఆదోని స్టేట్ వైడ్గా కూడా ఇలాగే ఉన్నారు బట్ చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అవన్నీ కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలండి హండ్రెడ్ పర్సెంట్ అందరినీ కలుపుకొని పోయి ఒక మంచి అభ్యర్థికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో టికెట్ ఇచ్చి గెలుపు గుర్రాలకే ఇస్తారు ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తామని మేము మేడం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తలు కానీ రాజకీయ వ్యూహకర్తలు కానీ ప్రధానంగా మీ పేరు కూడా రేస్లో ఉంది కన్ఫర్మ్గా మీకు టికెట్ వచ్చే అవకాశం ఉంది యాక్చువల్గా రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయానండి అప్పుడు వాల్మీక సామాజిక వర్గంగా సార్ గుర్తించి నాకు ఇవ్వడం జరిగింది బట్ కొత్త అభ్యర్థి అయినా నేను నలభై రెండు వేల ఎనిమిది వందల ఓట్లు నాకు వచ్చాయి బట్ ఇప్పుడు కూడా నేను గట్టి ప్రయత్నమే చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ కృష్ణమ్మకి ఇస్తే గెలుస్తుంది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే తెలుగుదేశంలోన టికెట్లు పంపిణీ అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది అన్ని రకాలుగా వాళ్ళు సర్వేలు చేసి అన్ని వర్గాలను కలుపుకొని పోయి ప్రతి వర్గానికి ఈసారి పెద్దపీట ఎక్స్పెషల్లీ బీసీ సామాజిక వర్గానికి చాలా పెద్ద పీట వేస్తున్నారు ఎందుకంటే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను ఆధునిలోనూ పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మేడం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయ విభవించింది ఇదే నేపథ్యంలో అదే వ్యతిరేకత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ రోజు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కంపేర్ టు తెలంగాణ అభివృద్ధి తెలంగాణలో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది అనేది వాస్తవం కానీ గత ఐదు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల కాలంలో మనం కంపేర్ చేసుకుంటే తెలంగాణతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది నిల్ వచ్చిన పరిశ్రమలను కూడా వెళ్ళ వెళ్ళగొట్టిన ఘనత మన సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఎందుకంటే ఈరోజు కేవలం సంక్షేమం సంక్షేమం అనే ముసుగులోన ఆయన అప్పులు తెచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలోన మన దేశ చరిత్రలోనే ఏ సీఎం కూడా ఇలా చేయలేదు కేవలం ఒక జగన్మోహన్ రెడ్డికి అది సాధ్యమవుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతోన చంద్రబాబు నాయుడు గారు మరి సీఎంగా కోరుతున్నారు ఎందుకంటే చాలామంది ప్రజలు మేము అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా పదవిలో కూర్చోబెట్టి మా మా చెప్పులతో మేమే కొట్టుకోవాలనే ఒక భావనలు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ఆలు ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు సంబంధం లేకుండా మాట్లాడే ముఖ్యమంత్రి ఉండడము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని ఆయన అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర ఎలా చేశాడనే అయోమయంలో ఆ పార్టీ కార్యకర్తలే ఉన్నారని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు ఉన్న ఆట వాస్తవమేని కానీ అవన్నీ చల్లారి తిరిగి అధికారం చేజెక్కించుకొని మరీ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం అని చెప్పి గురిసే కృష్ణమ్మ గారు చెప్తున్నారు కెమరాజన శేఖర్ తో కృష్ణ ఐ న్యూస్ కర్నూల్